హై ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ పాలిసెట్ 2021కి సంబంధించి రిజల్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే రిజల్ట్ విడుదల చేసిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ సో అలాగే దానికి సంబంధించిన కూడా ర్యాంక్ కార్డు కూడా విడుదల చేయడం జరిగింది. సో మనం ర్యాంక్ ఆధారంగా మనకు ఏ ఏ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉందనే విషయాన్ని అయితే మనం ఆన్లైన్లోనైతే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు నా దగ్గర అయితే కొన్ని కాలేజీ లిస్ట్ అయితే ఉంది. సో ఈ లిస్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి ఆ లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు కాలేజీకి సంబంధించిన లిస్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అలాగే దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో నేనైతే ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఈ లిస్ట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను. మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ లిస్ట్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లిస్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసేసి మనకు మొత్తం కాలేజెస్ లిస్ట్ అయితే ఇది. సో చూడండి నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఇక్కడైతే ఉంది. ఇది 2019కి సంబంధించింది. అయితే 2019కి సంబంధించింది కదా, మనకు 2021కి యూజ్ అవుతుందా లేదా అని అయితే అనుకోకండి. కొద్దిగా ర్యాంకు తేడాతోనే ఉంటుంది, అంటే పూర్తిగా అయితే ఉండదు, సేమ్ టు సేమ్ యాజ్ ఈజీగా ఉండదు, కొద్దిగా ర్యాంకులు తేడాతోనే అయితే ఇదైతే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఫస్ట్ చూడండి ఇన్స్టేట్ కోడ్ అని ఉంది. ఇది పాలిసెట్కి సంబంధించి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీకు కాలేజీకి సంబంధించిన కోడ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కాలేజ్ నేమ్ చూపిస్తుంది. సో ఇది కాలేజ్ నేమ్. నెక్స్ట్ వచ్చే బ్రాంచ్ కోడ్ అయితే ఇక్కడైతే ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి టైప్ అని ఉంది. టైప్ అంటే ఇది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా అనేది ఇక్కడైతే మనం చూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది. సో ఇది ఏ యూనివర్సిటీ కింద రిజిస్ట్రేషన్ అయింది అనేది మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఇది డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసేసి ప్లేసు, ఆ కాలేజ్ ఏ ప్లేస్లో ఉందనేది ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. సో వచ్చేసేసి లాస్ట్ ఇయర్ అంటే 2019కి సంబంధించి వీళ్ళు తీసుకున్న ర్యాంక్ ఏదంటే 61,533 వరకు అయితే వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. అంటే అందులో ఓసీ బాయ్స్ కేటగిరీలో వాళ్ళైతే ఆ ర్యాంక్ వరకు తీసుకున్నారు. నెక్స్ట్ ఓసీ గర్ల్ కేటగిరీలో వచ్చేసేసి వీళ్ళు 61,533కే తీసుకున్నారు. సో ఇదైతే సేమ్ ఒకటే ర్యాంక్ అయితే వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. సో ఇదైతే కొద్దిగా పక్కన పెట్టి రెండోదైతే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసేసి చూడండి, ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. వీళ్ళు వచ్చి ఓసీ బాయ్స్కి వచ్చేసేసి 77,745 ర్యాంక్ వరకు అయితే వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ కూడా అలాగే తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చి ఎస్సీ బాయ్స్కి వచ్చేసేసి 1,04,941 ర్యాంక్ వరకు అయితే వీళ్ళైతే తీసుకున్నారు. అలాగే గర్ల్స్కి సంబంధించి కూడా సేమ్ అదే తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్టీలో కూడా ఇలాగైతే తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసేసి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్యభట్ట పాలిటెక్నిక్ అని ఉంది. సో దీని వచ్చేసేసి సివిల్లోకి వచ్చేసేసి వీళ్ళైతే 1,03,932 అయితే వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. అది ఎస్సీ బాయ్స్ విషయంలో. గర్ల్స్ విషయంలో కూడా వీళ్ళైతే అదే ర్యాంక్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఎస్సీ బాయ్స్ విషయంలో వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, 1,03,932 సేమ్ అదే ర్యాంక్ అయితే వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. గర్ల్స్లో కూడా సేమ్ అదే ర్యాంక్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు ఇది చూసుకోవడం వల్ల మీకేమవుతుందంటే మీకు వచ్చిన ర్యాంక్కి సో దగ్గరలో ఏ కాలేజీలోకి రావడానికి అవకాశం ఉందనేది తెలుస్తుంది. అయితే యాజ్టీజీగా ఇలాగే వస్తుందని కాదు, కొద్దిగా ఒక 1,000-2,000 ర్యాంకు మధ్యలోనైతే మీకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్ ఈ విధంగానైతే మనం పాలిసెట్ 2020కి సంబంధించి 2019లో కట్ ఆఫ్ మార్క్స్ ఏం తీసుకున్నారనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాము. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.